YCP MLA-lu Alla Ramakrishna Reddy Undavalli Sridevi pai Rajadhani Mahilalu Mandi Padutunnaru. Amaravatiki Modati Drohi Alla Ramakrishna Reddy ani Aropistunnaru. Tamu Santiyutanga Andolanalu Chestunna Kavalani Tamanu Rechagotte Vidhanga Vyakhyalu Chestunnarani Mandi Paddaru. Edi Evaina Amaravati Sadhinche Varaku Tama Poratam Apedi Ledani Spashtam Chestunna Mandalam Raitulato Maa Pratinidhi Rakesh Face to Face. రాజధాని రైతుల ఉద్యమం కొనసాగుతుంది. 296 రోజులకు చేరిన అమరావతిని సాధించే వరకు పోరాటాన్ని ఆపమని రాజధాని గ్రామాల రైతులు మహిళలు చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వంపై పోరుకు సిద్ధమనే రాజధాని గ్రామాల రైతులు మహిళలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మండలం దీక్షా శిబిరంలో ఉన్నాం. ఇక్కడ రైతులు మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, 296 రోజులకు చేరింది మీ ఉద్యమం. ఇప్పటికి కూడా ఇటు ఉండవల్లి శ్రీదేవి కానివచ్చు, ఇటు ఆర్కే కానివచ్చు, కించవర్చే విధంగానే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. జై అమరావతి. మొదటి నుంచి కూడా ఆర్కే గారు అలాగే మాట్లాడుతున్నారు కదండి. ఇప్పుడు ఇది కొత్తగా ఏమి లేదు మాకు. మూడు రాజధానులు అన్న దగ్గర నుంచి ఆయన అసలు రాజధాని ఇక్కడ మొదలుపెట్టిన దగ్గర నుంచి మాట్లాడుతానే ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్నే కంటిన్యూగా చేస్తున్నారు. ఆర్కే గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు? ప్రతిసారి ఏదో ఒకటి అమరావతి రైతుల మీద మాట్లాడటం తప్పితే మీరు ఏదైనా మంచి పని చేశారా? ఇక్కడ ఏదైనా ఒక్క పని చేశారా ఈ అమరావతికి? 300 రోజులకి దగ్గర అవుతుంది మీ ఉద్యమం. మహిళల ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్న ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కేంద్రం సంబంధం లేదని చెప్తుంది. మళ్ళీ నిన్న నిర్మలా సీతారామన్ గారు మహిళా నేతలు వెళ్తే సరైన సమయంలో స్పందిస్తుంది అన్న మాట తను అన్నారు. స్పందిస్తుందనే నమ్మకంతో మేమున్నాము. ఎందుకంటే 0-8% ఉన్న ఓట్ పర్సెంట్ పెంచుకొని మేము అధికారంలోకి రావాలి అంటే వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ అమరావతిని కొనసాగించడమే. అదే మాటలు చెప్తారని మేము ఖచ్చితంగా గర్వంగా ముందు గట్టి నమ్మకంతో ఉన్నాము. ఖచ్చితంగా అదే మాట చెప్తారు. కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నేను ఒక మాట చెప్తున్నారు. రామకృష్ణారెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నాం. ఇదే రాజధాని గ్రామాల్లో రైతులను కొంతమందిని మీరు గత ప్రభుత్వ హయాంలో రెచ్చగొట్టి మా గవర్నమెంట్ వస్తే మేము 1650 గజాలు ఇస్తాం, మీరు భూములు ఇవ్వద్దు అని చెప్పి వాళ్ళ చేత కేసు లేపించి చేసినప్పుడు మరి మీరు అప్పుడే చెప్పొచ్చు కదా, మేము వస్తే అమరావతి ఇక్కడ ఉండదు అని చెప్పి మీరు వాళ్ళ చేత కేసు లేపించి నడితే మీరు నిజంగా ఎమ్మెల్యే అయ్యేవాళ్ళు. అలాంటి దొంగ మాటలు అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పి ఎమ్మెల్యే గారు ఒక మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నారు. మా పిల్లలకు కూడా చెప్తున్నాం, మీరు టీవీలో వార్తలు చూడబాకండి. ఇట్లాంటి ఎమ్మెల్యేలను చూస్తే మీరు కూడా ముందు ఇట్లాగ తయారవుతారేమో అని మాకు కూడా భయం పడుతుంది. 4 నెలలకు ఒక మాట చెప్పి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు దయచేసి మీరు రాజీనామా చేయండి. ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు, మీకు ఓట్లేసిన గ్రామాలు కూడా ఉన్నాయి. ఆ గ్రామాల్లో మీరు తిరిగి మీరు చెప్పండి, నేను ఆ రోజే చెప్పాను అమరావతి ఇక్కడ ఉండదు అని. నేను ఇప్పుడు అదే మాట చెబుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటాయి ఆ గ్రామాల్లో తిరిగి మీరు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. జై అమరావతి. 296 రోజులుగా ఉద్యమం కొనసాగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి ఏం చెప్పండి? రాష్ట్రానికి చెప్పేది ఒకటేనండి, వాళ్ళు చేసే ఏ మూడు రాజధానులు రాజధాని తరలిప్పి అసలు ఏమీ జరగదు. రాజధాని ఎక్కడే ఉంటుందని కాన్ఫిడెన్స్ మా రైతులకు బాగా ఉంది. ఎందుకంటే మేము కోర్టులు నమ్ముకున్నాం, కోర్టులో మాకు న్యాయం జరిగింది. న్యాయం మా పక్కన ఉంది. మీరు అడగగానే భూములు ఇచ్చాం, మీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ తీసుకోమనగానే తీసుకోమండి. మేము చెప్పండి, 296 రోజులుగా ఉద్యమం సాగుతుంది, ఏం చెప్తారు? మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5000 రూపాయల జీతం తీసుకొని చేసే వాలంటీర్లకి తప్పట్లు కొట్టారు. మరి మేము 1 రూపాయి తీసుకోకుండా 33,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం 5 కోట్ల ప్రజల కోసం మేము భూములు ఇచ్చాము. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టి కట్టుబట్టలతోటి నడి రోడ్డు మీద నిలబడితే అమరావతిని సహకరించి భూములు ఇచ్చి అమరావతి రాజధాని ప్రపంచ పటంలో నంబర్1గా నిలిపారు. అటువంటి వాళ్ళని గుర్తించుకోకుండా 300 రోజులు దగ్గరగా 300 రోజుల నుంచి మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి ఏ రోజు కూరగాయలకు కూడా మహిళలు బయటికి రానటువంటి మహిళల్ని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అధికార మదంతో పోలీసులు బూట్లు కాలుతో తన్నారు. 151 సీట్లు ఉన్నాయి అధికార మదంతో. ఎప్పుడైతే అమరావతి జోలికి అమరావతి మహిళల జోలికి వచ్చారో మీ లంకాదహనం ఆరంభమైంది. మళ్ళీ వచ్చే దీపావళికి రావణాసురు రాజ్యం ఏ రకంగా అయితే కూలిపోయిందో అదే రకంగా ఈ ప్రభుత్వం కూలిపోద్దని నేను చెప్తున్నాను. జై అమరావతి, జై జై అమరావతి. రైతు మనిషి మొరట మనిషికి ఉన్న జ్ఞానం చదువుకున్న వాళ్ళకి లేదు. మాట తప్పకుండా 29 గ్రామాల్లో 35,000 ఎకరాలు భూమి మాట తప్పకుండా ఇచ్చారు. కానీ మీరు అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడే ఉంటుంది రాజధాని అని చెప్పి మాటను తిప్పటం అయింది, మాట తప్పటం అయింది. ఎవరి జ్ఞానంలో ఒకసారి అర్థం చేసుకోండి. రాజకీయ నాయకులలో గొప్పతనం ఉందో, రైతుల్లో గొప్పతనం ఉందో? రైతు అన్నమాట నిలబెట్టాడు, మీకు ఆ విశ్వాసం లేదు. మీరు మూడు రాజధానులని మాటలు చెబుతున్నారు, ఇది రైతులను ముంచడం కాదా? అమరావతిని సాధించే వరకు 300 రోజులు కాదు, ఇంకా ఎన్ని రోజులైనా ఆందోళన చేయడానికి సిద్ధమనే మహిళలు చెప్తున్న పరిస్థితి ఇది. మందడంలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో రాకేష్, TV5.